సార్ ఏం చేస్తుంటారు బాలి సార్ మీకు ఎన్ని సంవత్సరాలు 72 72 సార్ పెన్షన్ వస్తుందా ఉంటుంది సార్ ఎందుకు రావట్లేదు ఒకరికే కదా ఇంట్లో ఇచ్చేది ఇంట్లో ఒకరికే ఇస్తారంటారా ఎలా ఉంది జగన్ గారి పాలన ఏం పర్లేదు బాగా ఏం నచ్చలేదు చెప్పింది చేయడంలో అనవసరమైనటువంటి ఖర్చులు పెట్టి ప్రజల మీద భారం మోపుతున్నాడు ప్రజలతో తీసుకొని ప్రజలకే ఇస్తున్నాడు ప్రజలకు చేసింది ఏం లే ఏం చెప్పారు ఏం చేయట్లేదు ఏం చెప్పారు ఏం చేయట్లేదు ఆయన అంటే నవరత్నాలని ఆయన పెట్టారు అయిగాక వేరేటి ఇచ్చినాడు కదా అది ఎవరిమ్మన్నారు ఇప్పుడు స్టోర్ ఉంది పనులు వస్తాడు ఎవరిని అడిగినారా దానివల్ల ఎంత ఖర్చు గవర్నమెంట్కి ఎంత లాసు ఎవరినో స్టోర్ బాగా పోయి తెచ్చుకుంటాను ఎవరు ఇబ్బంది పడలే అది నష్టమే కదా గవర్నమెంట్కు ఇలా అడగనేటి చాలా ఇచ్చాడు అవన్నీ ఇప్పుడు ఉన్నారు ఎవరు మంగళూరు బార్బర్ షాప్ పెట్టుకుంటాడు వాడికి ఇస్తాడు వాడు ఎంత పెట్టుబడి పెట్టుకుంటాడు దాని మీద వానికి ఎంత ఆదాయం వస్తుంది వానికి అవసరమా పల్లెలు ఉన్నారు వాళ్ళకి ఇవ్వచ్చు కదా వాళ్ళకి ఇవ్వడు అని దిందిరా ఆటో ఆటో వాళ్ళకి ఇస్తాడు వాళ్ళు అడగలే ఇచ్చినాడు అదే డబ్బు ఇవ్వకుండా వాళ్ళకి ట్యాక్సీ తీసుకోవచ్చు కదా అవసరమేముంది ఇలా ఇట్లా చాలా ఉన్నాయి అనవసరంగా గవర్నమెంట్ ప్రజల మీద ఈ చెత్త పన్ను ఆ పన్ను ఈ పన్ను అని కరెంటు పన్ను పెంచినాడు ఇళ్ళ పన్ను పెంచాడు కొలాయిల పన్ను పెంచినాడు అవన్నీ తీసుకొని ప్రజలకు ఇస్తాడు మందు ఒకటి ఉంది తీసేస్తాడన్నాడు తీయకుండా పోనీ బ్రాండ్స్ అన్నా ఖచ్చితంగా ఇస్తాడా ఏయో ఈ పోనీ అదేమో తాగుదామంటే ఈ బుద్ధి ఇచ్చింది లేకుండదు ఏంది ఇది పద్ధత అసలు పిచ్చి చుక్కులకు పాలన చేస్తాడు సరే